కొన్ని ఈ గోల్డ్ మొత్తం తీసి తన తాడుతో సహా తీసి. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు వచ్చే టైం అవుతుంది. అయితే నేను పెట్టిన పోస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ అలాగే కొంతమంది హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా కాల్ చేసి చెప్తున్నారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే చాలా పెద్ద డౌట్ ఏంటంటే, మీ టైటిల్లో చూసినట్టుగా ఆల్రెడీ కొందరు కామెంట్ కూడా పెట్టారండి. అంటే వాళ్ళు ఎలాగంటే, మీరు మధు వాళ్ళకి మీరేమి హెల్ప్ చేయరు అన్నట్టుగా పెట్టారు. మధు వాళ్ళు బాగుపడితే సంతోషించేది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో, మా మధుగడలు ఫ్యామిలీ ఎలాగో, నేను అలాగేనండి. మేమిద్దరం పెళ్ళి కాక ముందు నుంచి కష్టం సుఖం కలిసి పంచుకున్న వాళ్ళం మేము. సో వాడికి బాధ ఉన్నా నేను తట్టుకోలేను, నాకు బాధ ఉన్నా వాడు తట్టుకోలేడు. అలాగే ఫస్ట్ మా ఫ్యామిలీకి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మా ఫ్రెండ్షిప్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామండి. అది కొత్తగా తెలిసే వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే ఇవాళ రేపు అయిన వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్లో పట్టించుకోరు, కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసిన తర్వాత చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా ఇలా ఉంటారా అనిపిస్తుంది. మంచి చెడులు చెప్పుకుంటారు, కష్టం సుఖం చెప్పుకుంటారు. ఒకళ్ళు బాధ వచ్చిందంటే ఇంకొకళ్ళు బాధపడతారు. చాలా మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళది. చాలా మంది కొందరు అర్థం చేసుకోలేక పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారండి. సరే, అవంతా ఓకే అండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న 10 లక్షల బంగారం ఉందా, 8 లక్షలు ఉందా, 11 లక్షలు ఉందా, ఎంత బంగారం ఉందో, 10 లక్షల బంగారం ఉందనుకుందాం. ఆ 10 లక్షల బంగారం కూడా వాడికి అవసరం ఉందని తెలిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టి వాటింటి కోసం ఇస్తానండి. డౌటే లేదు దాంట్లో, అస్సలు డౌటే లేదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రెండ్షిప్ అనేది అవసరాలకి వాడుకోవడం కాదండి. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఏదైనా అవసరం ఉందని వాడు చెప్పకముందే నేను తెలుసుకోగలడం నా ఫ్రెండ్షిప్. వాడికి ఏదైనా ఇబ్బంది ఉందనేది వాడు చెప్పకముందే నేను తెలుసుకోగలడం అనేది ఒక ఫ్రెండ్షిప్ అండి. అంతేగాని మన జోబులో ఉన్న డబ్బులు, వాడి జోబులో ఉన్న డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడదామన్న ఆలోచన అయితే మాకు ఎప్పటికీ రాదండి. వాడికి రాదు, నాకు రాదు. నాకు ఏదైనా అవసరం ఉందంటే వాడికి ఎలా తెలిసిపోద్దో తెలియదు, వాడు నేను చెప్పకముందే చేసేస్తాడు. మధుకి ఏదైనా అవసరం, వాడు అన్న ఫ్రెండ్షిప్లో అంటున్నానండి, మళ్ళీ కొత్తగా అనుకోకండి. తనకి మధుకి ఏదైనా అవసరం ఉందంటే నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కొన్ని సిచ్యువేషన్స్. నేను తను చెప్పాల్సిన అవసరం లేదు, వారి కష్టమైనా మేము తీరుస్తూ ఉంటాం. మరి అలా అని మరీ మూర్ఖపు ఫ్రెండ్షిప్లో పడిపోయి ఫ్యామిలీని పట్టించుకునేంత అన్మెచ్యూర్ మైండ్ కూడా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్నదంతా వాడికి పెట్టేసి నా ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకురాలేను. అలా అని వాడు కూడా చేయడు, అలా చేయకూడదు కూడా. ఫస్ట్ మన నమ్ముకొని వచ్చిన నా భార్య, నా పిల్లలు, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను, వాళ్ళ సేఫ్ జోన్లో ఉంచి తర్వాత నేను నా ఫ్రెండ్ గురించి అయితే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలంటే చేస్తానండి. అదే విషయం వాడికి కూడా తెలుసు, వాడికి కూడా చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అంతకుముందు కొన్ని అప్పులు తీర్చారు, అప్పుడు మేము డబ్బులు ఇచ్చాం కానీ అందరికి చెప్పలేదండి. యూట్యూబ్లో కూడా ఎక్కడా చెప్పలేదు వాళ్ళు అప్పులు తీర్చుకునేటప్పుడు మేము డబ్బులు ఇచ్చింది. వాళ్ళు మాకు గోల్డ్ పెట్టి డబ్బులు ఇచ్చిందే మీకు తెలుసు, మిగిలింది ఎవరికి తెలియదు. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే, నేను వాడు చెప్పేది స్నేహానికి గుర్తుగా చాలామందికి తెలియాలని నేనే చెప్పాను. పర్లేదురా చెప్పేసేయండి, ఎందుకంటే తెలియాలి కదరా స్నేహం అంటే ఏంటో అందరికీ తెలియాలి. డబ్బు ఒకటే వాల్యూ కాదన్నప్పుడు వాళ్ళు పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మేము ఏది హెల్ప్ చేసినా వాడికి కొన్ని మేము చెప్పుకోమండి. వాడు నాకు చాలా చేస్తాడు, నేను వాడికి చాలా చేస్తాను. అంతెందుకండి, కారు కొన్నది నేను, నా కారు అది, నాకు డ్రైవింగ్ నాదని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అది మధువా ఇంటి దగ్గరే ఉంటుంది. రేపటి రోజున వాడికి కారు అమ్ముకున్నా కానీ నేను అడగనండి, ఎందుకంటే వాడు అలాంటి వాడు కాదు, వాడికి అన్నీ తెలుసు. అండ్ అలాగే ఇప్పుడు నా భార్య ఏమనుకుంటుంది, మరి బంగారం పెడితే నా భార్య ఏమనుకుంటుందో మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంత మీ ముందే అడుగుతాను. ఇప్పుడు మధు వాళ్ళకి ఏదైనా డబ్బు అవసరం, మన బంగారం పెట్టాలి, ఎలా ఫీల్ అవుతావు? ఇప్పుడు ఫస్ట్ నుండి నాకు మదర్ని ఏంటో తెలుసు. అంటే నా పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా, 15 సంవత్సరాల నుండి మనస్తత్వం ఎలాంటిది ఏంటి అనేది నాకు తెలుసు. అలానే ఉమా కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ కష్టమైనా నా కష్టం అనుకునే నేను ఇంట్లో ఉన్న రూపాయని ఇస్తాను తప్ప నేను ఇయ్యను, మీ ఫ్రెండ్స్కి ఎందుకు ఇలా నేను అలా అనండి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇమీడియట్గా నా తాళి కూడా తీసేసి నేను బ్యాంక్లో పెట్టి ఇచ్చేంత ఇదిలో ఉన్నా నేను. ఎందుకంటే మాకు అంత అట్ ద సేమ్ టైం మధు వాళ్ళు కూడా అలానే ఉంటారు. అసలు మేము ఇల్లు కొనుక్కుంటామంటే ఆయన వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. నిజంగా చెప్తున్నా కదా, మాకు మదన్నే ఇచ్చారు. మధు వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇవ్వలేదండి. అవును, మధు వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయని, అది సెకండరీ, వాళ్ళకి రావనుకోండి. కనీసం కొంతైనా వాళ్ళ అమ్మ నాన్న కూడా హెల్ప్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి లేవు కాబట్టి. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం అడిగేయట్లేదు. నేను ఎవరిని అడగలేదండి, నేను ఎవరిని అడగలేదు. నాకున్న దాంట్లో సేవింగ్స్ దాంట్లో నుంచే తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఒక్కళ్ళిద్దరు హెల్ప్ చేశారు, వాళ్ళు
వాళ్ళకి నేను చాలా వాళ్ళకి ఎమ్మటే వాళ్ళు రిటర్న్ డబ్బులన్నీ ఇచ్చేసాను, రిటర్న్ ఇచ్చేసాను, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకున్నాను, వాళ్ళకి గౌరవం కూడా అడిగిన వెంటనే ఎలా ఇచ్చారో అలానే మర్యాద పూర్వకంగా నేను కూడా ఇచ్చేసానండి. ఇది సో మీ డౌట్ ఇది ఒకటి క్లియర్ అయింది కదండి. అండ్ ఇంకొకటి, ఇంకొకళ్ళు అడిగారు యూట్యూబ్ ద్వారా ఇల్లు కట్టుకునే ఇల్లు తీసుకునేంత డబ్బులు వస్తాయా అన్నయ్య, ఇది నిజమేనా అని కామెంట్ పెట్టారు. కానీ మీరు కామెంట్లో కూడా చూసుకోవచ్చు, ఎస్ వస్తాయి, మీ ఇల్లు కట్టుకునేంత డబ్బులు కూడా వస్తాయండి. కాకపోతే మీ వీడియోస్ జనాల్లోకి వెళ్ళాలి, అలాగే కష్టపడాలి, ప్రతిరోజు దీని మీద మీరు మనసు పెట్టి చేయాలి, అలాగే ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు తట్టుకోవాలి, సోషల్ మీడియాలో చాలా ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా కష్టపడి మంచి యూట్యూబ్ పెట్టుకున్నారనుకోండి, యూట్యూబ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత చేయూతగా ఉంటుంది. అదే కొత్త వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు, మీరు కనిపించకుండా కూడా వంట వీడియోలు కూడా చేసుకోవచ్చు. మీరు ప్రయత్నం అయితే ప్రయత్నించండి, దాంట్లో తప్పేం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం ఫోన్ మీ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఓకేనా అండి. అండ్ అలాగే ఇంకొకటి అడుగుతున్నారు, అదేంటి ఈ మధ్య మదవాళ్ళు ఎక్కువ మీ ఇంటికి రావట్లేదు కదా, ఆ మధ్య ఏమైందని అడిగారు. ఏమీ కాలేదండి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, కొంచెం దూరంగా ఉండడం వల్ల రాలేకపోతున్నారు, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదండి. మెయిన్ స్కూల్స్ వల్లే వెళ్ళలేకపోతున్నాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే 4:30 అయిపోయేది, ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి 5:30 వెళ్ళేవాళ్ళం, సండే స్కూల్ ఉండదు కాబట్టి. ఇప్పుడు పిల్లలు రావటమే సాటర్డే రోజు కూడా 7:30 అవుతుంది, వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి 9 అవుతుంది. మళ్ళీ సండే రోజు రాసుకునే ఎక్కువ వర్క్ ఉంటేనే కాబట్టి అందుకని వెళ్ళట్లేదు. డైలీ ఫోన్లో మాట్లాడుకుంటాం, వీడియో కాల్ చేసుకుంటాము. అలాగే మా అన్నయ్య కూడా, వాళ్ళు కూడా ఎందుకు రాలేదు, మధ్యలో కలవలేదా అంటున్నారు. అన్నయ్యకి ఎలక్షన్ వరకు ఫుల్ డ్యూటీ అండి, అన్నయ్య అసలు ఫ్రీగా ఉండడు పాపం. సో అన్నయ్యకి చాలా డ్యూటీస్ పడుతుంది, డ్యూటీ ఉంటుంది, టైం ఎప్పుడు అవుతుంది, నేను మాట్లాడుతూనే ఉన్నాను అన్నయ్యను. కానీ వెళ్ళడం కొంచెం కుదరట్లేదు, తప్పితే అంతకుమించి ఏమీ లేదండి, సరేనా అండి. సో మీరు కూడా కష్టపడి యూట్యూబ్ ఏదైనా సరే, ఏదైనా సరే కష్టపడి సంపాదించుకుని ఒక, ఇది కూడా చాలా కష్టమైన పని అండి, యూట్యూబ్లో కనపడటం, వీడియోలు చేసుకోవడం తక్కువ పని కాదు, అది చేస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎవరికైనా. సో నిన్న ఎంత చెప్పినా, నిన్న బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది పెట్టారు కూడా, నిన్న కూడా కొంతమంది పెట్టారు, బ్యాడ్ కామెంట్స్ అని చూడండి. బట్ కానీ వాళ్ళ నేను ఎవరిని బట్టి తలుచుకోలేదు, మీకు చెప్తున్నాను ఒక్కటే అండి, ఫ్రెండ్షిప్ చేస్తే ఇవ్వాలా రేపు నాకు తెలియదు, కానీ నా టైంలో నా ఫ్రెండ్షిప్ ఈరోజు ఒక పెద్ద డమురుకం శ్రీనివాసరెడ్డి గారు, అంటే డమురుకం సినిమా తీసిన శ్రీనివాసరెడ్డి గారు వారి మిస్సెస్, మేడం గారు అంటా నేను, ఆవిడ ఫస్ట్ యోధాకి జడలు వేసి ఆడిషన్కి పంపించారు. ఆవిడ గారు నేను ఇప్పటికీ మర్చిపోను, ఆవిడ గారు ఇప్పటికీ తన ఫోన్లో మా నెంబర్ ఏమైనా ఫీడ్ ఉంటుంది తెలుసా అండి, చందు మధు అనే ఉంటుంది. అంటే మేము అలానే పెరిగాం, గ్రోత్ అలానే అయ్యాం, కులాలు వేరవచ్చు కండి, గుణాలు మొత్తం ఈక్వల్గా ఒకేలాంటి మావి, ఓకేనండి. అది దేవునికే తెలుసు ఎంతమంది మధ్యలో, ఎంతమంది మధ్యలో వచ్చి పుల్లలు పెట్టాలని చేసినా అది మాకు తెలిసిపోద్ది, వాడికి తెలిసిపోద్ది, వాడికి నాకు మా ఫ్యామిలీకి అండర్స్టాండింగ్ అండి. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మమ్మల్ని అయితే విడదీయలేరు అండి, అది మాకు తెలుసు. ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళు ఏంటో తెలుసు, మేమేంటో తెలుసు. ఏముందండి ఇప్పుడు ఈ గోల్డ్, మొన్నటిదాకా బ్యాంకులో ఉందో పెట్టుకోలేదు, ఈరోజు గోల్డ్ పెట్టుకున్నాను, గోల్డ్ వేసుకున్నాను, తెచ్చుకొని బ్యాంకులో నుంచి విడిపించుకున్నాను, గోల్డ్ పెట్టుకున్నప్పుడు దానికి కూడా నువ్వు బిల్డప్ ఇస్తున్నావా అంటారు. అంటే గోల్డ్ ఉంది పెట్టుకోవడానికి, ఎప్పుడు రోజున మధుగాడికి అవసరమైతే కొన్ని ఈ గోల్డ్ మొత్తం తీసి తన తాడుతో సహా తీసి బ్యాంకులో పెట్టిస్తాం. ఇప్పుడు అవసరమైతే ఈ గోల్డ్ మొత్తం పెట్టి 10 లక్షలు వాడికి ఇమ్మంటే ఇస్తాం, అస్సలు సమస్య లేదండి. ఎందుకంటే నాకు నమ్మకం, వాడిదైనా నాదైనా, నేను 1 రూపాయి ఖర్చు పెడుతుంటే ఎక్కడైనా దబుక్కున మా మధుగాడు అలా చేయద్రా అది కరెక్ట్ కాదని చెప్తాడు, నేను ఎక్కడైనా మంచి చెడు చెప్తాం. మేము జీవితంలో పైకి ఎదగాలని బతుకు తెరువు కోసం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం అండి, సినిమా ఇండస్ట్రీ కోసం. అంటే కష్ట సుఖం తెలిసిన వాళ్ళు, ఒక పూట ఫుడ్ లేకపోతే ఎలా బాధపడారో అవన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తానండి. నేను అదే చెప్తాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలానే, మా అమ్మమ్మ చాలా మంది బలగం ఉన్నారు, వచ్చినప్పుడు ఫుడ్ పెట్టి పంపించాలని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, ఇప్పటికీ అలానే ఫాలో అవుతున్నా. కొందరు అంటారు ఎందుకు వేస్ట్ ఖర్చులు వాళ్ళకి వీళ్ళకి పెడుతున్నామని అంటారు, కానీ మనం తృప్తిగా వాళ్ళకి పెడితేనే దేవుడు ఇంకో రూపాయి మనకి ఎగస్టా వచ్చేలా. ఇదండి ఇంకా మా గుణం అది, నేనైతే చెప్తున్నాను కదా. ఇంకొందరు అంటారు తల్లిదండ్రులు లేరు కదా చందు ఇలా అలా అని అంటారండి. తల్లిదండ్రులు లేకపోయినా కూడా అక్కని ఎలా చూసుకోవాలి, అన్నమొదలిని ఎలా చూసుకోవాలి, భార్యని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, మరదల్ని బామ్మర్దుల్ని ఎలా చూసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా చూసుకోవాలి, అలానే చుట్టాలని ఎలా చూసుకోవాలి, అన్ని
విధాలుగా తెలుసు అండి. కానీ కొంతమందికి అది తేలిక ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు, అలాంటివి ఏం పట్టించుకోవాలి, మనం ఎలాంటి వాళ్ళం ఏంటనేది పైన దేవుడు తెలుసు, మన మనకు శక్తి తెలుసు. నాకు తల్లిదండ్రులు లేకపోతే ఏంటండి, నాకు మా అన్నయ్య ఉన్నాడు, మా అక్కుంది, నా తోడ పుట్టినోళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు, మా మామయ్య అత్తయ్యలు ఉన్నారు, నా భార్య ఉంది, అందరికంటే ముందు నా ఫ్రెండు మా మధుగాడు ఉన్నాడు, నా ఫ్రెండ్ మా మధుగాడు ఉన్నాడు, మా చెల్లి ఉమా ఉంది, వాళ్ళు నా బిడ్డ. నేను తల్లిదండ్రులు లేనంత మాత్రాన నేను ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు లేరనంత గాలికి తిరిగేవానైతే కాదండి. చాలా మంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, బంధాల విలువ తెలియకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మా అత్తగారు లేకపోయినా కూడా అన్ని బాధ్యతలు అసలు ఎలా ఉండాలి ఏంటో అన్ని మొత్తం అసలు పూర్తిగా తెలుసు అనమాట. నేను పూర్తిగా నమ్ముతున్నా మా వారిని. ఎందుకంటే ఇప్పుడు మా అక్క ఉందండి, మా అక్కకి నేనే ప్రాణం. మా అక్కకి పుట్టిల్లు అంటే అమ్మ నాన్న ఉంటే కదా పాప ఆడపిల్ల వచ్చేది. మరి మా అక్కకి ఆ అవకాశం మా అన్నయ్య కానీ నేను కానీ ఉన్నంతలో బాగా చూసుకుంటాం. మా రోజుకి ఒకసారి మా వదిన కూడా నేను ఫోన్ చేసి మాట్లాడి బాగా చూసుకుంటాం. మా వదిన కానీ మా సునీత కానీ బాగా చూసుకుంటారండి. ఇప్పటికి తనకి అమ్మ ప్రేమ లేకపోయినా కూడా అమ్మ ప్రేమ కన్నా ఎక్కువగా వాళ్ళ అక్క ప్రేమ. ఇది మా మధు గురించి మీకు చెప్పిన క్లారిటీ అండి. ఇంకా మళ్ళీ మా అక్కల గురించి ఇవన్నీ పెద్ద మ్యాటర్ మళ్ళీ మీకు ఎందుకని. సో ఖచ్చితంగా వాడు అడిగితే ఈ బంగారం చెప్తున్నా కానీ ఇది బ్రాస్లెట్ చైన్ తాడుతో సహా అన్ని కూడా బ్యాంకులో పెట్టి 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తాం. ఒక అడుగు ముందుకేసి కొనుక్కో అన్నయ్య, నీకు నేనున్నాను కావాలని బంగారం పెట్టి ఇంకేదైనా నేను పెట్టాను ప్లాట్ పెట్టాను సరే నీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను కూడా చాలా సార్లు చెప్పా తీసుకుంటాను. డౌట్ ఏం లేదండి, దాంట్లో డౌట్ ఏం లేదు. నా ఫ్రెండ్ అండి, ఒక మంచి స్నేహితుడు దొరకడం ఇవాళ రేపు చాలా రేర్ అండి. కొంతమంది మోసపోతున్నారు ఫోన్లో మాట్లాడితేనే, అవి ఫోన్లో మాట్లాడుకునే గొడవలు అవుతున్న ఫ్రెండ్షిప్లు రోజులు ఇవి. సో వాడు చాలా ప్యూర్ అండి. వాడు కొంతమంది వాడు వీడియో తీసొచ్చి మధు వాళ్ళు మంచోళ్ళు మీరు ఇట్లా కదా వాళ్ళు అట్లా ఎన్నన్నా మా దగ్గర నడవదండి. మేమేంటో మాకు పిచ్చ క్లారిటీ ఉంది. ఓకేనా అండి. అండ్ ఇంకో విషయం, ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి పేరునమ్మ తొందరపడి ఎంతో తెలివిగా ఉన్న మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు దయచేసి ఆలోచించండి. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా తాగుబోతోళ్ళకి తిరిగిపోతోళ్ళకి ఇలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వద్దని మనం అనుకుంటారు కదా, అది పర్టికులర్గా తెలుసుకున్నాకే పెళ్ళిళ్ళు అయితే చేయండి. ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడ్డాకే పెళ్ళిళ్ళు చేయండి. మంచి సంబంధం కదా అని ఇచ్చి చేయకండి, మోసపోకండి. వాళ్ళకి ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నిలబడి వాళ్ళ సంపాదన వాళ్ళు బ్రతికినప్పుడే చేయండి. ఓకేనా? చూస్తున్నాను, దయచేసి ఇప్పుడు ఆడపిల్లల జనరేషన్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి.